हाय हेलो, गुड मॉर्निंग. बिग बॉस सीजन 7 पार्ट 2 2.0 స్టార్ట్ అయ్యి మనకు 1 డే అయింది. ఇది వచ్చేసి డే 36 రివ్యూ నామినేషన్స్ గురించి ఈ ఎపిసోడ్ అనేది జరిగింది. ఈ ఎపిసోడ్లో నామినేషన్స్ అనేది హీట్ ఆర్గ్యుమెంట్స్ అన్ని జరుగుతాయని మనం అందరం అనుకుంటాము. ఈ నామినేషన్స్ బిగ్ బాస్ ఎంత చెప్పినా, మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకుంటాను ఎంత చెప్పినా కూడా ఇక్కడ డిఫెండ్ కంటే కొంచెం యాక్సెప్టెన్స్ ఎక్కువ అయిపోయింది. మ్యాక్సిమం ఓట్స్ వచ్చి సమర్దీప్కి వచ్చాయి. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ కంటే ముందు ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో వాళ్ళు చూపించింది, దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రాగానే బిగ్ బాస్ నైట్ ఏదైతే హెచ్ఓఎల్ అంటే హెడ్ ఆఫ్ లగేజ్ అండ్ హెడ్ ఆఫ్ బెడ్రూమ్ అని రెండు వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారో, ఆ ఆప్షన్ ప్రకారం ఫస్ట్ బెడ్రూమ్ అలగేట్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ శివాజీ అండ్ ప్రశాంత్ వచ్చేసి విఐపి రూమ్ లో, అండ్ డిలక్స్ రూమ్ లో వచ్చేసి ఎవరైతే కొత్త కంటెస్టెంట్స్ వచ్చారో వాళ్ళు డిలక్స్ రూమ్ లో ముగ్గురు ఉన్నారు, అండ్ స్టాండర్డ్ రూమ్ లో వచ్చేసి మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరికి అలొకేట్ చేశారు. అయితే ఈ స్టార్ మై బ్యాచ్ అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ బ్యాచ్ వాళ్ళు అయితే డిలక్స్ రూమ్ కు వెళ్ళడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే డిలక్స్ రూమ్ లో నుంచే అందరు ఎలిమినేట్ అవుతున్నారని ఒక గట్టి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టాండర్డ్ రూమ్ ఇచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి హెచ్ఓఎల్ హెడ్ ఆఫ్ లగేజ్ అనే ప్రోగ్రామ్ పెట్టారు కదా, దాంట్లో బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తం హౌస్ మేట్స్ అందరికీ కలిపి ఒక రోజుకు 7 ఐటమ్స్ మాత్రమే ఇవ్వాలి, అది ఒకరికి మళ్ళీ ఒక ఐటమ్ కాకుండా ఒక ఐటమ్ కంటే ఎక్కువ ఇవ్వాలి అని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆలోచించి ఏ ఐటమ్ కూడా తీసుకోలేదు, కానీ ఒక తేజ మాత్రం ఒక టవల్ తీసుకున్నాడని చెప్పారు. టైం అయిపోయింది, బిగ్ బాస్ అనౌన్స్ చేయమని చెప్పాడు. ఇప్పుడు స్టోరేజ్ అంతా లాక్ చేయండి అది అని చెప్పాడు. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ వచ్చేసి జోసెల్ గాస్ గురించి లాస్ట్ ఎపిసోడ్ సండే ఎపిసోడ్ లో ఏదైతే నాగార్జున గారు చెప్పారో 1 లక్షల విలువైన డైమండ్ నక్లెస్ అవన్నీ కూడా బిగ్ బాస్ లో అనేది ప్లే చేశారు. ఇదిని చూసినప్పుడల్లా నేను గెలవాలి అనే ఆలోచన వాళ్ళకి రావాలనే ఉద్దేశం మీద అది ప్లే చేశారు, కానీ ఆడవాళ్లకు అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మగవాళ్ళు కొంచెం దాని గురించి పెద్ద ఆలోచించకపోవచ్చు. ఎవరైతే కొంచెం వాళ్ళ మిసెస్ ని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు దాని గురించి అంత పెద్ద ఆలోచించవచ్చు, కానీ మిగతా వాళ్ళైతే అంత పెద్ద ఆలోచించారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఓకే, సాయంత్రం వచ్చేసి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నామినేషన్ ప్రక్రియ యాజ్ యూజువల్ ఎలా ఉండబోతుందని అందరూ టెన్షన్ గా వెయిట్ చేస్తుంటే నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి హౌస్ ని వచ్చేసి ఆటగాళ్ళు పోటుగాళ్ళు అని బిగ్ బాస్ అనేది డిసైడ్ చేశాడు. ఆటగాళ్ళు వచ్చేసి ప్రీవియస్ 5 వీక్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆటగాళ్ళు అని, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ పోటుగాళ్ళు అని డిసైడ్ చేసేసి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. ఓన్లీ పోటుగాళ్ళు మాత్రమే ఆటగాళ్ళలోకి వెళ్ళి నామినేషన్ చేయాల్సి ఉంటుంది, 2 నామినేషన్ చెప్పాలి అని చెప్పారు. ఈ ఏదైతే ప్రక్రియ ఉందో అది ఏంటంటే, ఇప్పుడు పాత ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివ్యూ చేసుకోవడానికి, వాళ్ళ ఆట గురించి బయట ఏమనుకుంటున్నారో తెలవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి నైనిపావని ఫస్ట్ నామినేట్ చేయమని చెప్తే నైనిపావని వచ్చేసి తేజ నామినేట్ చేసింది. తేజ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఆడట్లేదు, 100% ఆడట్లేదు అని చెప్పేసి దాని తర్వాత నైనిపావని అమర్దీప్ ఫ్రెండ్ అయినా కూడా అమర్దీప్ నామినేట్ చేసింది. అమర్దీప్కి ఒక హింట్ ఇచ్చినట్టు అయింది, ఆయన కూడా అమర్దీప్ అర్థం చేసుకోకుండా ఆటవాదన చేయడానికి ట్రై చేశాడు. ఆయన తర్వాత నైనిపావని నామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అశ్విని పిలిస్తే అశ్విని వచ్చేసి అమర్దీప్ ను నామినేట్ చేసింది, అండ్ శోభన్ నామినేట్ చేసింది. తను బయట అన్ని చూసి వచ్చి ఎవరు ఇక్కడ హౌస్ లో మంచి ఏమంటారు బయట వాళ్ళకు మంచి హైప్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉంది అనే ఉద్దేశం మీద నామినేట్ చేస్తుంది తప్ప తనకు ఏ స్ట్రాంగ్ పాయింట్స్ లేవు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కానీ తను ఇక్కడికి వచ్చి సర్వైవల్ అవ్వడానికి ఎట్లా ఉంటే సర్వైవల్ అవుతా అనే దాని మీద బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుంది, సింపతి వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ బిగ్ బాస్ హౌస్ లో అలాంటివి ఏమి వర్కౌట్ అవ్వవు, ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూనే ఉంటారు వాళ్ళని ఎక్కడ పెట్టాలనేది, వాళ్ళ నటన ఏందనేది వాళ్ళు కనిపెడుతూనే ఉంటారు. ఆ విషయం అశ్విని తెలుసుకుంటే మంచిది, స్ట్రాంగ్ గా ఆడిన వాళ్ళనే పైకి ముందుకు తీసుకెళ్తారని తను తెలుసుకుంటే చాలా మంచిది. అశ్విని వచ్చేసి అమర్దీప్ ను నామినేట్ చేసింది, టాస్క్ లో బాగా పర్ఫామ్ చేయలేదు, ఫాల్స్ చేశారు అది ఇది అని చెప్పేసి. తర్వాత శోభన్ వచ్చేసి గ్రూపిజం అని నామినేట్ చేసింది, దాని గురించి సమాధానం అడిగినప్పుడు తను స్ట్రాంగ్ గా ఏది చెప్పలేదు. గ్రూపిజం అన్నప్పుడు అందరు గ్రూప్ గా ఆడుతున్నారని అందరికీ తెలుసు, బయట వాళ్ళకి తెలుసు, లోపల ఉన్న హౌస్ మేట్స్ కి అందరికి తెలుసు, దీని గురించి స్ట్రాంగ్ గా తను వాదించి ఉంటే బాగుండేది, కానీ తన పాయింట్లు స్ట్రాంగ్ గా చెప్పకుండా ఏది నా నామినేషన్ అని చెప్పేసి తప్పుకోవడం అనేది
తనకే నెగిటివ్ అయిపోయింది. తర్వాత నామినేషన్స్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయింది. నామినేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చేసి తర్వాత బోలే షావాలని పిలిచారు. బోలే షావాలు వచ్చేసి క్లియర్ కట్గా ఏదైతే తను హట్ అయ్యాడో దాని గురించి నామినేట్ చేస్తున్నా, వేరే విషయం కాదని చెప్పాడు. అమర్దీప్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ను ఫస్ట్ వీక్లో నువ్వు టార్గెట్ చేసినట్టుగా రైతు అంటే అది ఇది అని మాట్లాడేసి బాగా డిమోటివేట్ చేసావు, అందరూ ముక్కుమ్మడిగా నామినేట్ చేశారు, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అనే ఉద్దేశం మీద నేను నామినేట్ చేస్తున్నాను ఇది అని చెప్పాడు. దాని గురించి అమర్దీప్ కొంచెం డిఫెండ్ చేసుకున్నా కూడా తనకు కూడా అర్థమైపోయింది, ఎందుకంటే ఇది ఏ విధంగా అనేది అవుట్ సైడ్ పోయింది అనే విషయం తెలుసుకొని అమర్దీప్ యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి తేజన్ నామినేట్ చేశాడు, అంతేనా, తేజన్ నామినేట్ చేశాడు. తేజన్ నామినేట్ చేసేసి బోలేశావల్ వచ్చేసి సందీప్ మాస్టర్ నామినేట్ చేశాడు. సందీప్ మాస్టర్ వచ్చేసి ఫేర్ గేమ్ ఆడలేదు అండ్ స్మైల్లో అందరి మీద ఆడుస్తున్నావు. ఇంకొకటి వచ్చేసి నువ్వు సంచాలకుగా ఉండి తేజ గౌతమ్ని అలా చేస్తుంటే నువ్వు ఆపలేదు, అది హ్యుమానిటీకి ఎగనిస్ట్ ఉంది, అది నేను చాలా హర్ట్ అయ్యాను, అది నీ గురించి మాత్రమే నేను సందీప్ను నామినేట్ చేస్తున్నాను సందీప్ చెప్పాడు. సందీప్ రివర్స్గా ఫస్ట్ నామినేషన్ ఈ బిగ్ బాస్ సీజన్లో నన్ను ఫస్ట్ నామినేట్ చేసావు అది అని చెప్పేసి ధమ్కి ఇస్తున్నావు అని మాట్లాడుతున్నాడు కదా, రివర్స్గా నేను ధమ్కి ఇస్తున్నాడు ఆ విషయం బోలేశావలి మీరు ఏ విధంగా తీసుకున్నా పర్లేదు అని చెప్పేసి మాట్లాడాడు. చాలా డిస్కషన్ జరిగింది. తర్వాత వచ్చేసి ఏది జరిగినా కూడా నాకు నా బడీ ఫ్రెండ్ ఏదైతే ఆట ఇలా ఆడదామని అన్నాడో దాన్ని పట్టుకొని ఆడానని చెప్పేసి అమర్దీప్ను ప్రతిసారి బ్లేమ్ చేయడానికి ట్రై చేశాడు. నామినేషన్లో ఎవరు నామినేట్ చేసినా ఏ విధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రతిసారి అమర్దీప్ను బ్లేమ్ చేయడానికే సందీప్ అనేది ట్రై చేశాడు. అది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది ఎవరు ఫాల్స్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఫాల్స్ గేమ్ ఆడిపిస్తున్నారు అనే విషయం. అది సందీప్ ఫ్యాన్స్ కొంచెం చూసుకుంటే మంచిది, అమర్దీప్ ఫ్యాన్స్ ఇది కూడా గమనిస్తే మంచిది. అమర్దీప్ ఫ్యాన్స్కు నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను, షార్ట్ వీడియో, అది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది దాని మీద కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి పూజ వచ్చారు. పూజ నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి పూజ తేజ నామినేట్ చేశారు. అండ్ తేజ నామినేట్ చేసిన రీజన్ వచ్చేసి తేజ ఏదైతే అది బెల్ట్ వేసి లాగడం అనేది దాని మీద నామినేట్ చేశారు. యాక్చువల్లీ పూజ అక్కడ ఎపిసోడ్ వరకే చూసినట్టుంది, దాని తర్వాత ఎపిసోడ్ చూడలేదు కావచ్చు మేబీ, దాని అందువల్లనే ఏదైతే సీరియల్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎవరిని నామినేట్ చేయలేదు, మేబీ తను సీరియల్ బ్యాచ్కు బాగా క్లోజ్ అనే ఉద్దేశం మీద కావచ్చు. దాని తర్వాత వచ్చేసి యావర్ను నామినేట్ చేసింది. యావర్ నామినేట్ చేసిన విషయంలో ఫుడ్ మీద మీరు బాగా హ్యాంగ్రీ చూపించారు, ఫుడ్ మీద అగ్రెషన్ చూపించారు, అది పద్ధతి కాదు అదే అని చెప్పి మాట్లాడింది. ఆ విషయం గురించి కూడా యాక్చువల్గా డిఫెండ్ చేసుకోవాలంటే అదే విషయంలో అమర్దీప్ కూడా అలా చేశాడు, దాన్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పి యావర్ మాట్లాడచ్చు, కానీ యావర్ చాలా బాగా డిఫెండ్ చేశాడు. దాని తర్వాత పూజ నామినేషన్ అయిపోయినాక అంబటి అర్జున్ వచ్చాడు. అంబటి అర్జున్ వచ్చేసి చాలా పర్టికులర్గా ఇద్దరికి వార్నింగ్ అని చెప్పి మరీ చెప్పాడు, తను చెప్పింది వాళ్ళ మంచి కోసమే అనే ఉద్దేశమేనే చెప్పాడు. ఒక మాటతో స్టార్ట్ చేశాడు, అపార్థం చేసుకోకుండా ట్రై చేస్తే అర్థమవుతుంది, అర్థం చేసుకోకుండా మాట్లాడితే అపార్థం అవుతుంది, మీరు ఇది అర్థం చేసుకుంటారని చెప్తున్నానని బయట ఏది జరిగిందో దాన్ని వాళ్ళకు ఒక హింట్ లాగా ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పాలని ట్రై చేసి సందీప్ను నామినేట్ చేశాడు. సందీప్ ఆడిన ప్రతి గేమ్లో సంచాలకుగా 3 వారాలు ఉన్నావు, సంచాలక 3 వారాల తర్వాత తను పార్టిసిపేట్ చేసిన లాస్ట్ దానిలో కూడా నువ్వు సంచాలకుగా ఉండి చెయ్యొద్దు అని చెప్పిన వాడివి, నువ్వే అన్ని తప్పులు చేసావు, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నామినేషన్లో ఉంటే నెక్స్ట్ టైం అన్నా నువ్వు జాగ్రత్తగా ఆడతావు అనే ఉద్దేశం మీద నేను నామినేట్ చేస్తున్నా, ఇది నీకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్గా తీసుకుంటావని అర్థం చేసుకుంటున్నాని అంబటి అర్జున్ చెప్పాడు. అండ్ తన ఫ్రెండ్ తను నామినేట్ చేయడానికి కూర్చుంటే శివాజీ లేస్తే శివాజీని కూర్చోమని అమర్దీప్ని లేపాడు. అమర్దీప్ లేస్తుంటే అందరూ నవ్వారు, అమర్దీప్ కూడా కొంచెం అంటే నవ్వుకుంటూ లేచాడు. దాని తర్వాత డిస్కషన్లో వచ్చేసి అమర్దీప్ కూడా స్ట్రాంగ్గా నువ్వు ఆడే ఆట ఎవ్రీ డే ఎవ్రీ వీక్ అంచెలంచెలుగా కిందికి వెళ్ళిపోతుంది, ప్రతిసారి నీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఆ ఎక్స్పెక్టేషన్స్ దాటి కిందికి వెళ్ళిపోతున్నాయి, పర్ఫార్మెన్స్ అనేది ఏమీ లేదు, ఒకవేళ కనుక ఈ నామినేషన్ నువ్వు వార్నింగ్గా తీసుకుని నువ్వు సెట్ అయ్యి నువ్వు ముందుకెళ్తే హ్యాపీ, ఒకవేళ నువ్వు సెట్ అవ్వకుండా నువ్వు ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఇంటికి వెళ్ళి నీదే నువ్వు చెక్ చేసుకో నువ్వు ఎలా ఆడావు అని క్లారిటీగా క్లియర్గా ఏదైతే ఉందో అది చెప్పాడు. అయినా కూడా అమర్దీప్ వచ్చేసి 24 అవర్స్ నువ్వు చూడలేదేమో అదేదని మాట్లాడాడు, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. గ్రూపిజం అని గురించి మాట్లాడా అమర్దీప్, ఆ గ్రూప్లలో నువ్వు ఎందుకు పడుతున్నావు, నీ ఇండివిజువాలిటీ ఎందుకు కోల్పోతున్నావు అదేదని అమర్దీప్ను అర్జున్ అనేది మాట్లాడాడు. వ్యాలిడ్ పాయింట్స్ తోటి ఎగ్జాక్ట్ క్లియర్గా చెప్పింది అంబటి అర్జున్. ఆ విషయంలో వచ్చేసి అంబటి అర్జున్కు
మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఆ విషయాన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకుంటే అమర్దీప్ గ్రాఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నది. అప్పటికి కూడా అమర్దీప్కి అర్థమైంది, ఎంటైర్ ఐదుగురు వచ్చిన ఏమంటారు పోర్టుగల్ నుంచి ఐదుగురు నామినేషన్లలోకి వెళ్ళి 4 నామినేషన్స్ అమర్దీప్ వచ్చాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమర్దీప్ బయట ఎలా పోర్ట్రేట్ అయ్యాడు అనే విషయాన్ని. దాన్ని తను ఓన్ చేసుకొని బాగు ఏమంటారు రిపేర్ చేసుకొని నెక్స్ట్ టైం అనేది మంచిగా ఆడితే తను మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అమర్దీప్కి. ఈ నామినేషన్ ప్రక్రియ ఎక్కడితో ఆపేశారు, అప్పటికి శోభ నామినేట్ చేసినప్పుడు అశ్విని గురించి మాట్లాడింది, మాకు కూడా నామినేషన్ ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ మేము కూడా చేస్తాం కదా అది అని మాట్లాడింది. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో శోభ అనేది వార్నింగ్ లెటర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడడం అనేది అశ్విని కొంచెం బాగా ఫీల్ అయిపోయింది. ఇక్కడితో నామినేషన్ ప్రక్రియ ఆపేసి తర్వాత వాళ్ళ హౌస్లో కొంచెం టైం ఇచ్చారు. ఆ టైం గ్యాప్లో వచ్చేసి అశ్విని వెళ్ళి ఆ శోభ అనేది డామినేట్ చేస్తుంది, నేను ఈ హౌస్ క్వీన్ అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ప్రశాంత్ కంప్లైంట్ చేస్తుంది. యాక్చువల్గా వచ్చేసి ప్రశాంత్ కానీ శివాజీ కానీ బయట వాళ్ళకు మంచి ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవాలని అశ్విని ప్రశాంత్ తోటి లేకపోతే శివాజీ దగ్గర పోయి బ్లెస్సింగ్ తీసుకోవడం అలా చేస్తుంది అని అనిపిస్తుంది. వాళ్ళతో తప్ప మిగతా వాళ్ళతోటి అంత కలిసిపోవాలని ట్రై చేయట్లేదు తను, అది ఈజీగా మనకు కనబడిపోతుంది. అశ్విని ఆట అనేది మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే తను ప్రతిసారి భయపడుకుంటూ ఉంటుంది. దాని తర్వాత బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, పోర్టుగాల్ నుంచి మళ్ళీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేస్తానని బాలుకు వాళ్ళ స్టిక్కర్ ఏదైతే ఫోటో ఉంటుందో అది అతికిచ్చి బయటకు ఎగ్జిట్ పాయింట్లో వేసేసి ఒకరిని ఆటగాళ్ళ నుంచి ఒకరిని పోర్టుగాల నుంచి ఒకరిని నామినేట్ చేయమని చెప్పారు. ఆ ప్రక్రియ అనేది స్టార్ట్ అవ్వడానికి ముందు అందరూ కొంచెం ఆహా ఇది మరీ ట్విస్ట్ అని చెప్పేసి ఫీల్ అయ్యారు. ఆటగాళ్ళు నామినేషన్ చేసే ప్రక్రియ అనేది మొదలైంది. ఆటగాళ్ళు నామినేషన్ చేయడానికి ఫస్ట్ అమర్దీప్ వచ్చారు. అమర్దీప్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అమర్దీప్ యావర్ను నామినేట్ చేశారు ఆటగాళ్ళ నుంచి, తను సంచాలకుగా 4 టైమ్స్ తన డిసిషన్ అనేది మార్చుకున్నాడు. దానివల్ల నువ్వు లాస్ట్ పొజిషన్ ఇచ్చినా నాకు పర్లేదు కానీ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని మాట్లాడాడు. యాక్చువల్గా యాజ్ ఎ సంచాలకు అమర్దీప్ ఫెయిల్ అయ్యాడు, యాజ్ ఎ సంచాలక్ ప్రియాంక ఫెయిల్ అయింది, అవన్నీ కాదు సంచాలక నువ్వు ఫెయిల్ అయ్యావు, సంచాలక శోభ ఫెయిల్ అయింది, కానీ సంచాలక నువ్వు ఫెయిల్ అయ్యావు అని అమర్దీప్ అని యావర్ అనడం అనేది యావర్ నువ్వు చెప్తున్నావు అనుకుంటూ మాట్లాడాడు. ఇక్కడ వచ్చేసి ఆర్గ్యుమెంట్ అనేది పెద్ద ప్రొలాంగ్ చేయలేదు యావర్, ఎందుకంటే అన్ని నిజాలు అందరికీ తెలుసు అనే ఉద్దేశం మీద అది డిస్కషన్ కూడా చేశాడు. మీరు వచ్చేసి ఫాల్స్ గేమ్ ఆడతారు, మీరు మళ్ళీ నువ్వు లాస్ట్ ఇచ్చినా పర్లేదు అని మాట్లాడుతున్నావు, నువ్వే ఫైట్ చేసావు అంత అని యావర్ డిస్కస్ చేశాడు. దాని తర్వాత అమర్దీప్ వచ్చేసి అశ్విని నామినేట్ చేశాడు పోర్టుగల్ నుంచి. అశ్విని వచ్చేసి నువ్వు రీజన్ చెప్పిన సెల్ఫీస్ అది ఇది అని చెప్పేసి మాట్లాడావు, అదంతా నాకు నచ్చలేదు అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు అమర్దీప్. తర్వాత వచ్చేసి శోభ వచ్చింది, శోభ వచ్చేసి అశ్విని నామినేట్ చేసింది, నువ్వు గ్రూపిజం అని మాట్లాడావు, ఆ గ్రూపిజంలో ఎవరు చెప్పు అది ఇది అని మాట్లాడితే మధ్యలో అర్జున్ వచ్చేసి మీరు గ్రూప్ అని మాట్లాడుతున్నారు, స్టార్ మా బ్యాచ్ అని మాత్రం మాట్లాడకండి, మీరు సీరియల్ బ్యాచ్ అని అనండి ఏదన్నా అనండి కానీ స్టార్ మా బ్యాచ్ అని బ్లేమ్ చేయకండి, ఎందుకంటే బిగ్ బాస్ కూడా వచ్చేసి స్టార్ మాలోనే ఒక పర్టికులర్గా ఒక పేరు పెట్టి ఎవరిని బ్లేమ్ చేయకండి ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. అది అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే, ఈ విషయంలో అర్జున్ అనేది మెచ్చుకోవాలి. దాని తర్వాత వచ్చేసి అశ్విని నామినేట్ చేయగానే అశ్విని వచ్చేసి డిఫెండ్ చేసుకోలేకపోయింది, అమర్దీప్ వెళ్ళిపోయాడు. శోభ వచ్చేసి మాట్లాడింది, తను అశ్విని నేర్చాడు ఒక్క గేమ్ అన్నా నన్ను ఆడనివ్వట్లేదు, నా డైరెక్ట్ నామినేట్ చేస్తున్నారు ఈ వీక్ వెళ్ళిపోతే అది ఏంటి అది అని మాట్లాడుతుంది. సింపతి గేమ్ అని ట్రై చేస్తుంది కానీ ఇక్కడ సింపతిలు వర్కౌట్ అవ్వవు, ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు మాత్రమే గేమ్లో ఉంటారనే విషయం తను అర్థం చేసుకుంటే చాలా మంచిది. దాని తర్వాత అమర్దీప్ని నామినేట్ చేసింది. యాక్చువల్గా అమర్దీప్ అనేది ఫాక్స్ గేమ్ ఫేక్ గేమ్ రాంగ్ గేమ్ ఆడాడు, ఆ విషయం నాగార్జున చూపెట్టే వరకు నాకు తెలీదు అని శోభ మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉంది. అందరూ చూశారు, అందరికీ తెలుసు ఫాల్స్ గేమ్ ఆడాడు అమర్దీప్ అనే విషయం, అయినా అమర్దీప్ని టార్గెట్ చేస్తున్నారు తప్ప ఫాల్స్ గేమ్ ఆడింది సందీపే ప్రతి దాంట్లో, అయినా కూడా సందీప్ని టార్గెట్ చేయట్లేదు, సందీప్ని నామినేట్ చేయట్లేదు. మరి ఈ సీరియల్ బ్యాచ్లో కూడా సందీప్కు అంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు అమర్దీప్ను అమాయకంగా బలి చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. శోభ తర్వాత వచ్చేసి శివాజీ వచ్చారు. శివాజీ వచ్చేసి రెగ్యులర్గా నాకును అమర్దీప్కు ఉండేదే రెగ్యులర్గా, ఆ విషయంలో మీ అందరికీ తెలుసు వాడు ఎందుకో నన్నే టార్గెట్ చేస్తాడు, ఎస్పెషల్లీ ప్రశాంత్ ఏదన్నా హైప్ అవుతున్నాడా మేము ఎక్కడున్నాం వాంతో పోల్చుకోవడం తప్ప వేరే పనేం లేదు మనకి అది అని చెప్పి డిస్కస్ చేశాడు. అమర్దీప్ నామినేట్ చేశాడు యాజ్ వెల్ యాజ్ ఇటు వచ్చేసి పూజ ఒక ఏమంటారు ఒక వైబ్ అనేది నువ్వు గేమ్ ఆడలేవు అని అనిపిస్తుంది, ఇది పాజిటివ్గా తీసుకొని నువ్వు
కంబ్యాక్ అవుతావని నేను అనుకుంటున్నామ్మా, నువ్వు దీని గురించి తప్పక తీసుకోవద్దని చెప్పేసి పూజ నామినేట్ చేసేసాడు. శివాజీ తర్వాత వచ్చేసి తేజ వచ్చాడు. తేజ వచ్చేసి డైరెక్ట్ సందీప్ మాస్టర్ నామినేట్ చేశాడు. సందీప్ మాస్టర్ ఒకరిది సార్ తేజకు హెల్మెట్ అవ్వడానికి డైరెక్ట్ పోస్తేను నాకు అంత నెగిటివ్ వైబ్స్ వచ్చేసింది అన్న నీ గురించి అది ఇదని చెప్పేసి మాట్లాడితే, నీకు అంతకుముందు నేను డిజర్వ్ అనే పొగడాను కదా అది ఇదంటే, అప్పుడు డిజర్వ్ అండ్ డిజర్వ్ నేను హౌస్ లోనే ఉంటాను కానీ నువ్వు పోసిన దానివల్ల నేను బయటకు వెళ్ళిపోతాను, అందరూ నాకు పాజిటివ్ గా పోసారు కాబట్టి నేను ఈ హౌస్ లో ఉన్నాను, ఒకవేళ అందరూ నాకు నెగిటివ్ గా పోస్తుంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసావు, నువ్వే నాకు ఫస్ట్ పోస్తే మిగతా వాళ్ళు పోస్తే నేను బయటికి పోతే ఏంటి పరిస్థితి అనే ఉద్దేశం మీద అది తేజ అనేది కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు ఈ విషయం గురించి. దాని తర్వాత తేజ నామినేషన్ వచ్చేసి నైని పవన్ ని నామినేట్ చేశాడు. తన బిహేవియర్ నచ్చలేదు, తను ఏదైతే 100% ఇవ్వట్లేదు అని అన్నాడో దాని గురించి అనేది నువ్వు అనడానికి నాకు నచ్చలేదు ఏదైతే ఉందో అని చెప్పేసి మాట్లాడి నైని పవన్ యాక్సెప్ట్ చేసింది, కానీ నువ్వు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్ కాదు అని మాట్లాడింది. ఈ ప్రక్రియ అంతా చూస్తుంటే నైని పవన్ యాక్టివ్ గా ఉండేటట్టు పార్టిసిపేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది బాగా ప్రిపేర్ అయ్యింది. తను ఎక్కువ ఎపిసోడ్ అంటే మీన్స్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ అనేది నైని పవన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ప్రియాంక నామినేషన్ చేయడానికి వచ్చింది. అశ్విని గ్రూపిజం అని శోభన్ నామినేట్ చేసినప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు ప్రియాంకను అని చెప్పింది. ఆ మాట నచ్చలేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ నేను ఎవరికి అవ్వట్లేదు అదే విషయం అనేది అశ్వినితో చెప్పేసి అశ్వినిని నామినేట్ చేసింది. ఇటు వచ్చేసి తేజ నామినేట్ చేసింది. తను సంచాలకుగా ఉన్నప్పుడు నీ డిసిషన్ వల్ల ఈ డిసిషన్ రాంగ్ అనుకుంటూ హౌస్ మేట్స్ అందరినీ హ్యాండ్ రైజ్ చేయమన్నాను, ఇక్కడ నేను ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను అది ఇదని మాట్లాడింది. ఉన్నమాట చెప్తే ఇన్సల్ట్ ఫీల్ అవ్వడం కాకుండా మళ్ళీ నామినేషన్ కూడా చేయడం అనేది కరెక్ట్ అనిపించలేదు ప్రియాంక, ఎందుకంటే తను చేసింది తప్పు అని నాగార్జున గారు చెప్పారు, అందరూ హౌస్ మేట్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. తను ఇన్సల్ట్ గా ఫీల్ అవ్వడం అనేది తన డిసిషన్ గురించి ఫీల్ అవ్వాలి, తను చేసిన రాంగ్ పని గురించి ఇన్సల్ట్ ఫీల్ అవ్వాలి తప్ప అలా చేతులు ఎత్తిచ్చినంత మాత్రం కాదు. తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది పక్క సందీప్ తోటి, సందీప్ ఏదైతే బాగా గట్టిగా మాట్లాడేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల తన డిసిషన్ అనేది మార్చుకున్నది. తన డిసిషన్ 2 సార్లు మార్చుకోవడం వల్లనే అంత ప్రాసెస్ అంతా గందరగోళంగా అయిపోయింది. ఆ విషయం అనేది తను రియలైజేషన్ అయ్యి ముందు ఏదైనా డిసిషన్ తీసుకుంటే దానికి స్టిక్ అవ్వాలనేది నేర్చుకుంటే మంచుకుంటుంది. ప్రియాంక వచ్చేసి తర్వాత వచ్చేసి యావర్ వచ్చాడు. యావర్ వచ్చేసి ఇటు సైడ్ నుంచి శోభాని నామినేట్ చేశాడు అండ్ అటు సైడ్ నుంచి పూజ నామినేట్ చేశాడు. పూజ వచ్చేసి నువ్వు సెల్ఫిష్గా ఫుడ్ విషయంలో అది చేసావు, అక్కడ నా సెల్ఫిష్నెస్ ఏముంది, సెల్ఫిష్నెస్గా అంటే ఇక్కడ నేను కప్పుకెళ్ళడానికి వచ్చాను, నేను కప్పుకెళ్ళడానికి వచ్చాను కదా తప్ప వేరే వాళ్ళ కోసం కాదు కదా, నువ్వు కూడా దానికోసం వచ్చావు కదా, దానికి సెల్ఫిష్ అని మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి పూజ నామినేట్ చేశాడు. అండ్ శోభ వచ్చేసి ఇంకా పార్షాలిటీ చూపెడుతున్నాడు శివాజీ మీద అది అని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్లో నాగార్జున తోటి శోభ అన్న విషయం గురించి మాట్లాడితే, తను వచ్చేసి సెకండ్ వీక్ నామినేషన్ కార్డుకి తీసుకెళ్లి తను వానికి అర్థం కాలేదని చెప్పేసి ప్రిన్స్ ని కొంచెం నెగిటివ్ మోడ్ లోకి తీసుకెళ్దామని ట్రై చేసింది. ప్రిన్స్ మాత్రం స్టిక్ అయిపోయి తన పాయింట్ అనేది క్లారిటీగా చెప్పేసి శోభన్ నామినేట్ చేశాడు. దాని తర్వాత వచ్చేసి సందీప్ వచ్చారు. సందీప్ వచ్చేసి చాలా తెలివిగా ప్రతిసారి అమర్దీప్ ను బ్లేమ్ చేస్తూనే ఇక్కడికి వచ్చేసి యావర్ను ఫస్ట్ లేపేసి యావర్ను సేమ్ సందీప్ అమర్దీప్ ఏదైతే పాయింట్ చెప్పాడో అదే పాయింట్ చెప్పేసి యావర్ను అడిగాడు, ఏదైతే నువ్వు 4 సార్లు డిసిషన్ చేంజ్ చేసుకోవడం వల్ల నేను నామినేట్ చేస్తున్నా అది అని మాట్లాడితే ఇది బాగుంది, దానికంటే ముందు 3 సార్లు శోభను అడిగాను, నేను శోభ అనేది క్లారిటీ నువ్వు ఫస్టే కనుగొట్టావు, నువ్వు అసలు డిస్క్వాలిఫై అయినా కూడా నీకు 2వ ప్లేస్ ఇచ్చడం అనేది నా తప్పని నువ్వు మాట్లాడుతున్నావు అది అని మాట్లాడితే లేదు నిన్ను కాదు నేను తేజను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి తేజను లేపి మాట్లాడాడు. తేజను లేపి కూడా నువ్వు ఈ టాస్క్లో అలా చేసావు ఇలా చేసావు అని మాట్లాడు, తేజ కూడా రివర్ట్ గట్టిగానే ఇచ్చాడు. ఇవ్వడం వల్ల మళ్ళీ డిసిషన్ ఇమీడియట్లీ చేంజ్ చేసుకుని ఇద్దరిని నిన్ను కాదనుకుంటూ కూర్చోబెట్టేసి నేను యావర్నే పాయింట్ నాది వ్యాలిడ్ అది అని మారుస్తుంటే ప్రిన్స్ వచ్చేసి యావర్ వచ్చేసి క్లియర్గా చెప్పాడు, ఇక్కడ నువ్వు నామినేట్ చేయడానికి నువ్వు ఒక స్టిక్ మీద లేవు కంటిన్యూస్గా మార్చావు, నేను డిసిషన్ మార్చాలని నువ్వు నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి క్లారిటీగా అన్నాడు. ఆ విషయం కరెక్ట్గా వెళ్ళింది, తను వచ్చేసి యావర్ని నామినేట్ చేశాడు. అటు సైడ్ నుంచి వచ్చేసి యాజ్ యూజువల్లీ అంబటి అర్జున్ నామినేట్ చేశాడు. హెడ్ ఆఫ్ లగేజ్ ఉన్నప్పుడు నిన్న నైట్ అందరి దగ్గర బట్టలు అన్ని తీసుకోవాలని చెప్పినప్పుడు ఇదేందో ఇక్కడ కూడా అమర్దీప్ ను పాయింట్అవుట్ చేసేసి ఒక టీషర్ట్ 2 టీషర్ట్లు ఆపుకుందాం అని అన్న అమర్దీప్ అని అడిగాడు అని చెప్పేసి అందరి ముందు చెప్పాడు. ఇక్కడ కూడా అమర్దీప్ ను బ్లేమ్ చేయడానికే చూస్తున్నాడు. యాక్చువల్లీ ఫాల్స్ గేమ్ మాక్సిమం ఆడేది సందీపే, అయినా కూడా అమర్దీప్ ను బలిపశువుని చేద్దామని ట్రై చేస్తున్నాడు. ప్రతిసారి ఇంకో పోర్ట్రేట్ చేస్తున్నాడు, నెగిటివ్ ఎట్లా ఉన్నాడు తను ఇంకా నెగిటివ్ చేసేసి తను పోర్ట్రేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. మళ్ళీ
తను పక్కకే ఉంటాడు, తను ఫ్రెండ్ అనిగా ఫీల్ అవుతాడు, తను బ్యాచ్ లో ఆడతాడు, తన కోసం ఏదైనా చేయమని అడుగుతాడు తప్ప పక్క వాళ్ళ కోసం ఏది చేయడు, పక్క వాళ్ళని బ్లేమ్ చేయడం తప్ప. సందీప్ విషయంలో ఈ విషయాన్ని బాగా పర్టికులర్ గా గమనించండి. దాని తర్వాత వచ్చేసి ప్రశాంత్ వచ్చాడు. ప్రశాంత్ వచ్చేసి 9-1 నామినేట్ చేశాడు. మీరు ఇంటి పనులలో కొంచెం తక్కువగా అవుపిస్తున్నారు అదే అనే విషయం మాట్లాడారు. 9-1 ఒప్పుకోలేదు. ఆయన కూడా మిమ్మల్ని ఇంకా పైకి తీసుకురావాలని ఏం చూస్తున్నారంటే, నువ్వు తీసుకురావాల్సిన అవసరం లేదు, నేను ఎలా ఉండాలో, నేను యాక్టివ్గా ఉండే ఎలా ఉండాలని నాకు తెలుసు అని 9-1 డిపెండ్ చేస్తుంది. 9-1 విషయంలో ఈ విషయంలో పర్ఫెక్ట్గా డీల్ చేసింది. అండ్ అమర్దీప్ను నామినేట్ చేశాడు. అమర్దీప్ వచ్చేసి ఇక్కడ నామినేట్ చేసేసినప్పుడు, అమర్దీప్ మీరు ఫాల్స్ గేమ్ ఆడారు, నేను ఆల్రెడీ తొక్కలు తొక్కలు ఉన్నాయని చెప్పినా కూడా మీరు అది పట్టించుకోలేదని, దాని గురించి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అరే తప్పైంది, నేను నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పాడు. ఈ మార్పు అనేది ఫస్ట్ నుంచి ఉంటే అమర్దీప్ అనేది గ్రాఫ్ చాలా బాగుండేది. ఈ మార్పు ఇప్పుడు వచ్చినందుకైనా కొంచెం సంతోషపడాలి. ముందు ముందు అనేది అమర్దీప్ మంచిగా ఆడతాడు, కొంచెం అర్థం చేసుకుంటాడని ఆలోచిద్దాము. ఈ ఇక్కడతోటి ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ నెక్స్ట్ ప్రోమో వచ్చేసి నైట్ వచ్చేసి ఎవరైతే గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడో ఈ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా విన్నాడు. అండ్ గౌతమ్ ఎంటర్ అయ్యాడు హౌస్మేట్లో. హౌస్మేట్లో ఎంటర్ అయినప్పుడు నేను అశ్వత్థామ అశ్వత్థామ తేనపూసి కత్తితోటి పోచాడు, ఆయన నేను బతికొచ్చాను, నేను రిటర్న్ వచ్చాను, ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది అది అని చెప్పేసి అందరు హౌస్మేట్లో అలా అందరు నిలబడి ఉండగా అందరితో మాట్లాడుతూ, శివాజీ అన్న మీరు అంటే నువ్వు నా పాయింట్ చెప్పు అది అని మాట్లాడితే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు గౌతమ్ అది అని మాట్లాడారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అంటే పాయింట్ ఇప్పుకొని తిరగాల, చటిని తిరగాల అది అని మాట్లాడాడు. ఆ విషయంలో శివాజీ హట్ అయ్యాడు. ఆ ప్రాసెస్లో వచ్చేసి నాకు అప్పుడు అనిపించిందో, నేను అప్పుడు ఏది అనిపించిందో అదే చెప్పాను రావా అని చెప్పి గౌతమ్కు చెప్పాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సపరేట్గా కూర్చున్నప్పుడు గౌతమ్ గౌతమ్తో మాట్లాడుతూ చెప్పాడు, నేను యాక్టర్ని, నేను 100 సినిమాలలో అలా నటించాను, నువ్వు అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి మనకి గౌతమ్కు అలా చెప్పాడు. గౌతమ్ ఏదైతే ఫ్లోలో వచ్చాడో ఆ ఫ్లో మెయింటైన్ చేస్తే గౌతమ్కు కొంచెం వాల్యూ ఉంటుంది. ఏదైతే బర్స్ట్ అయిపోయి రాంగ్ ప్లేస్లలో తను ఇలా మాట్లాడడం, రాంగ్ ప్లేస్లలో ట్రిగ్గర్ అయిపోయి రాంగ్ ప్లేస్లలో ఇలా పోర్ట్రేట్ చేసి ఇలా మాట్లాడడం అనేది జరిగితే మళ్ళీ గౌతమ్ ఎలిమినేషన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. గౌతమ్ పిఆర్టీ చాలా వర్క్ చేస్తుందని అనుకుంటా, కానీ గౌతమ్ కానీ ఏదైతే నెగిటివ్ పాయింట్లు ఏదైతే చేస్తాడో అది తనకే ఎఫెక్ట్ అవుతుంది. ఏదైనా పని చేసినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించేయాలి. ఒకసారి ఆల్రెడీ సీక్రెట్ రూమ్కి వెళ్ళినప్పుడు అది ఒక అడ్వాంటేజ్గా ఫీల్ అయ్యి ఏం జరుగుతుంది అనేది గమనించి దానికి తగ్గట్టుగా తను గేమ్ మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ గౌతమ్ వచ్చేసి ఈ రోజు నుంచి పోర్టుగల్ బ్యాచ్లో ఉంటాడని బిగ్ బాస్ చెప్పాడు. మేబీ రేపటి నుంచి పోర్టుగల్ వర్సెస్ ఆటగాళ్ళు గేమ్ అనేది సపరేట్గా పెట్టి వాళ్ళకి వీళ్ళకి కాంపిటీషన్ పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ గౌతమ్ తర్వాత గౌతమ్కి ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. ఐదర్ నామినేట్ చేయండి ఒకరిని, ఆర్ సేవ్ చేయండి అని ఒక సూపర్ పవర్ ఇచ్చారు. హౌస్ మేట్స్ అందరిలో ఒక సందీప్ మాత్రమే తను సేవ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నారు కాబట్టి, ఇప్పుడు సందీప్ సేవ్ జోన్లో లేకుండా ఓటింగ్లో ఉన్నాడు కాబట్టి సందీప్ను మాత్రం ఒక్కరినే సేవ్ చేశాడు అని తెలిసింది. తను సందీప్ ఇప్పటివరకు 6 వీక్స్ అనే సేవ్ అవడం అనేది ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎవరికీ జరగలేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో నామినేషన్లో ఉన్నారు, కానీ సందీప్ మాత్రమే 6 వారాలను కంటిన్యూస్గా నామినేషన్లో లేకుండా కంటిన్యూస్ అవుతున్నాడు. సందీప్కు లక్ అనే చెప్పాలి. ఒకవేళ కనుక సందీప్ కనుక నామినేషన్లో ఉండుంటే ఈ వారంలో తన గేమ్ ఏమాత్రం కొంచెం అప్ టు ద మార్క్ లేకపోయినా కూడా సందీప్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉండేది. కానీ తను గౌతమ్ సేవ్ చేయడం వల్ల ఈ వారం కూడా తను బచాయించాడని చెప్పాలి. దాని తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా ఫర్దర్ అప్డేషన్స్ అనేది వస్తాయి. దాని తర్వాత రేపటి వీడియోలో మరి మిగతా ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుకుందాం. అమర్దీప్ గురించి ఒక స్పెషల్ షార్ట్ అనేది మీకు పంపిస్తానని చెప్పాను కదా, అది కూడా మీకు ఆఫ్టర్నూన్ లోపు నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీరు ఫర్దర్గా నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. థ్యాంక్ యూ.